Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP పరిస్థితి ఇలా మారిపోయిందే. తెలుగుదేశం పార్టీలో ఎన్నడూ చూడని సన్నివేశాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు చంద్రబాబు మాటే శిలాశాసనం, ఆయన ఏది చెబితే అదే ఫైనల్. చంద్రబాబు మాటను జవదాటాలంటే అది దుస్సాహసమే. కానీ 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన తరువాత పార్టీలో కొట్టెచ్చినట్లుగా కనిపించే మార్పు ఏంటి అంటే క్రమశిక్షణ రాహిత్యం. టీడీపీలో ప్రతి వారు నాయకులుగా మారిపోతున్నారు. అధినాయకత్వం ఒక నిర్ణయం తీసుకుంటే దానిని బాహాటంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు విశాఖ టీడీపీలో భీమిలి సీటు పెద్ద పేచీనే పెడుతోంది. విశాఖ జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న పాశర్ల ప్రసాద్ హఠాత్తుగా తన పదవికి రాజీనామా చేస్తామని చెప్పి అందరికీ షాక్ ఇచ్చేశారు. ఆ విధంగా ఆయన మీడియాకు ఎక్కడం వింత అయితే ఆయన్ని చంద్రబాబు నుంచి విశాఖ నాయకుల వరకు అందరూ బుజ్జగించి దారికి తేవడం విడ్డూరం. నిజానికి టీడీపీలో ఇలాంటి సీన్లు ఎవరో చూసి ఉండరు. కాంగ్రెస్ కల్చర్గా వీటిని చెబుతారు. మొత్తానికి బడా నాయకులంతా పాసర్ల ఇంటికి వెళ్ళి నచ్చ చెప్పి ఆయన రాజీనామా అస్త్రాన్ని విరమించుకునేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. ఈ మధ్య భీమిలి సీటుకు టీడీపీ తరఫున ఇన్ఛార్జిని చంద్రబాబు ప్రకటించారు. మాజీ ఎంపీపీ కోరాడ రాజబాబును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో పాసర్లకు మండుకొచ్చింది అంటున్నారు. ఆయన భీమిలి మీద కన్నేశారు. అటు చంద్రబాబు ఇటు నందమూరి బాలయ్యల కనుసన్నల్లో ఉంటూ సీటు కోసం కాస్త గట్టిగానే కృషి చేస్తున్నారు. సబ్బం హరి మరణం తరువాత అక్కడ ఇన్ఛార్జిని తానే అవుతాను అని భావించారు. కానీ సడన్గా రాజబాబుని ప్రకటించేసరికి షాక్ తిన్న పాసర్ల హైకమాండ్కే షాక్ ఇచ్చేశారు అంటున్నారు. తాను టీడీపీలో ఉండలేనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. టీడీపీకి ఆయువు పట్టు క్రమశిక్షణ. నిజానికి ఒకవైపు సీనియర్లు కొందరు నిమ్మక నీరెత్తినట్లుగా ఉన్నారు. జూనియర్లు కట్టుదాడుతున్నారు. కొన్ని సీట్లకు పోటీ చేయడానికి క్యాండిడేట్లను వెతుక్కోవాల్సి వస్తే మరికొన్ని సీట్లకు మాత్రం పోటీ తీవ్రంగా ఉంది. అయినా ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల వ్యవధి ఉంది. ఈలోగా ఎన్నో మార్పులు వస్తాయి. ప్రస్తుతానికి పార్టీ కార్యక్రమాలను చూడడానికి ఇన్ఛార్జీలను నియమిస్తే ధిక్కరిస్తూ పాసర్ల లాంటి సీనియర్లు రచ్చ చేయడం తగునా అన్న మాట వినిపిస్తోంది. పాసర్లను బుజ్జగించడానికి చంద్రబాబు నుంచి పెద్ద నాయకులు రంగంలోకి దిగిపోయారు. అంటే పార్టీ ఎక్కడికి పోతుందో అన్న ప్రశ్న కూడా వస్తోంది. ఇవాళ ఈయన ఇలా చేస్తే రేపు మరో ఆయన ఇదే విధంగా షాక్ ఇస్తారు. ఇలా ఎంతమందిని బుజ్జగిస్తారు? పార్టీలో క్రమశిక్షణ లేకుంటే పరిస్థితి ఎలా అన్నదే అందరికీ బెంగ పట్టుకుంది. మొత్తానికి టీడీపీలో ఎన్నడూ చూడని విచిత్ర వాతావరణం మాత్రం కళ్లకు కడుతోంది ఇప్పుడు. కానీ ఎవరూ ఏమీ చేయలేని నిస్సహాయతతో ఉన్నారన్నదే నిజం.